నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జూరీ కమిటీ ప్రెస్ మీట్ ఈరోజు జరుగుతుంది. మీరంతా ఎంతో ఉత్సాహంగా వచ్చారు, మీ అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఒక ఆశయం ఏమిటంటే, నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంతమంది సంతోషిస్తారు, ఎంతమంది ఆనందిస్తారు, ఎంతమంది పాల్గొంటారు అని చూసి వాళ్ళందరూ ఆనందంతో ఉంటే నా గుండె ఎంత కూడా ఆనందంగా నిండిపోతుంది. ఇదే నా హాబీ చిన్నప్పటి నుంచి కూడా. అందుచేతనే ఈరోజు సినిమా అంటే ఒక పవర్ఫుల్ మాస్ మీడియా. సినిమాలో సినిమాకు ఉన్నటువంటి ఆకర్షణ, సినిమాకు జ్ఞానం విజ్ఞానం కూడా దేనికే ఉండదు. కోట్లాది మంది సినిమాలు చూసి ఆనందిస్తారు, ఇంట్లో చూస్తారు, టీవీలో కూడా చూస్తారు. కానీ ఆ ఫిల్మ్ ఆర్టిస్టులు, యాక్టర్స్ యాక్ట్రెసెస్, కళాకారులు వాళ్ళని అందరు ప్రేక్షకులు అభినందిస్తారు, ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. ఈ అవార్డ్స్ అనేది చక్కగా నటించిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళని గౌరవించడం కోసం, వాళ్ళని ప్రోత్సహించడం కొరకు, అభినందించడం కొరకు ఈ అవార్డ్స్ అనేది ప్రారంభమయ్యాయి ఎన్నో సంవత్సరాల క్రితం. ఇవి అవార్డు రెండు రకాలు, ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, ప్రజలిచ్చే అవార్డులు. ప్రభుత్వం అనేది ఒక టెక్నికల్గా ఉంటుంది, చాలా లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. ప్రజలిచ్చే అవార్డ్స్ అంటే ప్రజల యొక్క వాళ్ళ కోరిక నెరవేర్చే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ణయిస్తారో, ఫలాని బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరో, బెస్ట్ టెక్నీషియన్, బెస్ట్ స్టోరీ రైటర్, ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే అందరినీ కూడా మెచ్చుకుంటారో, మెజారిటీ, ఆ వాళ్ళ మెజారిటీని మెచ్చుకున్నటువంటి ఆర్టిస్టులను తీసుకొని జ్యూరీ నిర్ణయించడంలో ఈ పద్ధతి ప్రారంభించాం. సో దీంట్లో ఒక ఆకర్షణ ఏమిటంటే, కోట్లాది ప్రేక్షకులు ప్రజలు ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ అభిమానాన్ని తీసుకొని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు బ్యాలెట్ ద్వారా టీవీ ఛానల్కి వాళ్ళు బ్యాలెట్ ద్వారా పంపించడం కానీ, లెటర్స్ పంపించడం కానీ, దాని ప్రకారం లేదా ఈమెయిల్ ద్వారా పంపించడం కానీ, అలా దాన్ని చూసి దాన్ని క్రోడీకరించి జ్యూరీకి డిసైడ్ చేస్తున్నాం అన్నమాట. సో అందుచేత ఈ అవార్డ్స్ ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రజలు నిర్ణయించే అవార్డులకి ఒక విశేషం ఉందన్నమాట మాస్ స్కేల్లో. రెండో విశేషం ఏమిటంటే, మామూలుగా ఒక అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభిస్తారు, తర్వాత మళ్ళీ దానికి రాతగాయా బాతగాయా మర్చిపోతారు. అలా కాకుండా 2010 ప్రారంభించి దాదాపుగా 9 సంవత్సరం ప్రారంభం ఎంటర్ అయ్యాం. ఇప్పటికి 4 నేషనల్ అవార్డ్స్ మొత్తం ఎంతో రంగులవంతంగా కలర్ఫుల్గా ఏర్పాటు చేసాం. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అది కూడా ఎలా అంటే, అన్ని భాషల్లో, తెలుగు భాష దగ్గర నుంచి హిందీ భాష నుంచి తమిళ్ కన్నడ అన్ని భాషల్లో ఉంటే
మళ్ళీ ఆర్టిస్టులకి అవార్డ్స్ ఇవ్వడం ఈ పద్ధతి. సో పోయిన సంవత్సరం ముఖ్యంగా ఎక్స్పెరిమెంట్ చేశాను. ఏమిటంటే మామూలుగా ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఇంతకుముందు ఈనాడు వాళ్ళు, తర్వాత కొంతమంది విజయవాడలో కొన్ని సంస్థలు కూడా ఓపెన్ ఎయిర్లు చేశారు, కానీ అది స్థానికంగా లోకల్ ఫిల్మ్ అవార్డ్స్ చేశారు. నేషనల్ లెవెల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అది కూడా భారీగా, ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ గ్రౌండ్స్ దాదాపు 100,000 కూర్చున్నటువంటి పెద్ద ఏరియా అన్నమాట ఇది. అంత పెద్ద ఏరియాలో పోయిన పోయిన 2 ఇయర్స్ బ్యాక్ ఏర్పాటు చేసి మొత్తం ఎంత ఆనందించారు 100,000 ఒకటువంటి ఒక ఉత్సాహం, ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందన్నమాట అందరికి కూడా. దాంతోపాటు అన్ని టీవీస్ కూడా, టీవీ ఛానల్స్ లైవ్ ప్రోగ్రామ్ ఆల్ ఓవర్ వరల్డ్ టెలికాస్ట్ చేశారు. సో అందరు కూడా ప్రేక్షకులు, వాళ్ళ అభిమానులు వాళ్ళ వాళ్ళ అభిమాన తారలను చూసి ఎంతో ఆనందించారు. అందుచేత నాకు సంతోషం ఏమిటంటే నేను స్వయంగా ఒక కార్యకర్త లాగా, ఒక వర్కర్ లాగా నిలబడి ఆ ప్రతి దగ్గర నుంచి, కుర్చీ దగ్గర నుంచి, బ్యారికేడ్ దగ్గర నుంచి, మరి వాళ్ళ వచ్చిన ఆర్టిస్టుల యొక్క కంఫర్ట్స్ దగ్గర నుంచి, ట్రావెలింగ్ ప్లాన్ దగ్గర నుంచి అన్నీ కూడా నేను సొంతంగా పరిశీలించి మరి రాత్రి మొగుళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమం చేస్తాను, చేస్తూ ఉన్నాను. చేసిన తర్వాత అందరూ ఆనందిస్తుంటే ఆనందం నాలో ఒక శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ఇది అసలు రహస్యం అన్నమాట. నాలో ఉన్నటువంటి శక్తి అదే. ఎందరు ఎంతమంది ఎంజాయ్ చేస్తే నా యొక్క ప్రక్రియ వల్ల అంత ఆనందం. ఈరోజు జ్యూరీలో ఒక విశేషమైనటువంటి ప్రముఖుల్ని జ్యూరీ కమిటీలో వేశాం. దీంట్లో ముఖ్యంగా మన పరుచూరు గోపాలకృష్ణ మనం గర్వించేటువంటి ఒక గొప్ప రచయిత, నటుడు కూడా. దాదాపు 350 సినిమాలు రచించి రికార్డ్ క్రియేట్ చేసి దాదాపు 90% సినిమాలు హిట్స్ వాళ్ళవి. వాళ్ళకి ఎప్పుడు వెనక తిరగలేదు ఎప్పుడు కూడా. ఇద్దరు బ్రదర్స్ కూడా, పరుచూరు బ్రదర్స్ అంటే ఫేమస్ హౌస్ హోల్డ్ నేమ్. మరి ఆయన ఎల్డర్లీ మ్యాన్గా ఆయన దీంట్లో మెంబర్గా ఉంటే, అదే రకం కేఎస్ రామారావు ది బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్, ఎన్నో సినిమాలు తీశాడు, మంచి నిర్మాత ఆయన. మన నరేష్ చూడండి, కుర్రోడు మారినాడు, ఆశ్చర్యంగా ఉంది. 40 సంవత్సరాల పైన యాక్ట్ చేస్తున్నాడు, ఎట్ట నమ్మేది ఇంత కుర్రోడుగా ఉన్నాడు మొత్తానికి. కానీ మంచి న్యాచురల్ యాక్టర్, నిన్న ఎన్టీఆర్ బయోగ్రఫిక్లో చాలా చక్కగా నటించాడు బిఎస్ సుబ్బారావు పాత్ర కూడా. ఇకపోతే మా కామినేని శోభన ఒక ప్రైట్ పర్సనాలిటీ అమాంగ్ లేడీస్. ఆమె ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఇండస్ట్రియల్ ఫోరం సిఐఏ, కన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీ అనేటువంటి సిఐఏకి ఫస్ట్ తొలి మహిళా ప్రెసిడెంట్ చైర్మన్, 100 సంవత్సరాల చరిత్రలో ఆమె నంబర్ 1 అయిందనమాట. ఆమె దాంతోపాటు ఆమె అసలు ఫేమస్, అందరూ గర్వించే అపోలో దానికి ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్. మూడవది ఏమిటంటే ఆమె మంచి అందమైన స్మార్ట్ అమ్మాయిని మన ఫేమస్ హీరో మన రామ్ చరణ్కి ఇచ్చి పెళ్లి చేసింది. సో ఈమె లక్కీ టు హ్యావ్ రామ్ చరణ్ యాజ్ సన్ ఇన్ లా, సన్ ఇన్ లా ఈజ్ లక్కీ టు హ్యావ్ మదర్ ఇన్ లా స్మార్ట్ మదర్. తర్వాత నగ్మా దాదాపుగా 25 సంవత్సరాల పైగా ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది, అందరూ అగ్రతారలో నటించింది. ఈ మధ్యన ఆమెకు రాజకీయంగా జరిపింది, రాజకీయం ఉంటుంది. నేను చెప్పాను రాజకీయం ఎంత ఉన్నా కళలు మర్చిపోవా పక్కమే రావాలని చెప్పాను. స్పెషల్గా బాంబే ఢిల్లీ నుంచి ప్రయాణం చేసి వచ్చిందనమాట. ఇక మీనా కూడా అందరు అగ్రతారలు, అందరు హీరోస్తో కూడా హీరోయిన్ యాక్ చేసి తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో కూడా చేసింది. ఆమెకు కూడా ఈ ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలన్నా పాపం మద్రాసు నుంచి ప్రత్యేకంగా వచ్చింది. మరి మా అమ్మాయి నడుస్తుంది ఆమె కూడా ఫిక్కీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఇప్పుడు లేడీస్ ప్రెసిడెంట్. రోజు పెద్ద భార్య ప్రోగ్రామ్ ఢిల్లీలో బాంబే అంతా చేస్తూ ఉంటుంది. ఇది ఇకపోతే దీంట్లో రఘురామరాజు జీవితం, వాళ్ళిద్దరు రాలేకపోయారు, వాళ్ళు కూడా జ్యూరీ మెంబర్సు. జీవితం ఆమెకి ఏదో ఆరోగ్యం బాగాలేక జ్వరం, కోళ్ళు వచ్చి బెడ్లో ఉందని చెప్పారు వాళ్ళ పిల్లలు. అట్లనే రఘురామరాజు కూడా ఆయన ఎక్కడో విజయవాడ దగ్గర స్టక్ అయిపోయినాడు. ఇకపోతే నా కుడిభుజం లాంటి వాడు మా సుబ్బారావు, ఆయన మొత్తం కోఆర్డినేటర్ దీనికి. ఇది ఏది అంటే మా రామరాజు, ధర్మారావు, ఎంకే రాము వీళ్ళంతా కూడా నా కుడిభుజాలు. ఇకపోతే ఆర్కే ఫ్యాక్టరీ ఇప్పుడు ఈ మధ్య రాజు, విఎస్ రాజు అట్లే విజృంభించాడు, బ్రహ్మాండ కార్యక్రమం చేస్తున్నాడు. వాళ్ళంతా కూడా ఇంపార్టెంట్ రోల్. అమజాద్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నీషియన్, ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ ఎంత బాగా చేశాడు, ఇంకా కూడా ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్ ప్లాన్ చేస్తున్నాడు.
అటునే నోబుల్ మాకు టీవీ నైన్లో విక్రమ్ వీళ్ళిద్దరు కూడా చంద్రమౌళి వీళ్ళ కుడిభుజాలు రవిప్రకాష్ గారు ఆదేశాన వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఇక ఈ రోజు నుంచి ప్రతిరోజు 20 గంటకి ఈ టీవీ 9 టీఎస్ఆర్ కార్యక్రమ ప్రోగ్రామ్ క్లిప్పింగ్స్ వస్తూనే ఉంటాయి. మొత్తం అన్ని తెలుగు కన్నడ మరాఠీ గుజరాత్ ఆల్ 4 లాంగ్వేజెస్లో కూడా మొత్తం టెలికాస్ట్ చేయబోతున్నాం. ఇక రేపు ఫిబ్రవరి 17 విశాఖపట్నంలో ఓపెన్ గ్రౌండ్స్లో సాయంకాలం 4 గంటలకి ఇది ఏర్పాటు చేస్తున్నాం కార్యక్రమం. నేను ముందు హైదరాబాద్లో శిల్పకళాభిధి అనుకున్నాను కానీ వీళ్ళందరూ కూడా లేదు మీరు ఓపెన్ ఫంక్షన్ చేయాలని చెప్పి అంటే సరే ఇంత పోయినసారి చేసాము సక్సెస్ అయింది అదే ఏరియాలో చేస్తామని చెప్పి ఈసారి కూడా విశాఖపట్నంలో 17 ఫిబ్రవరి సాయంకాలం 4 గంటలకి మీ పోర్ట్ గ్రౌండ్స్లో ఎంతో భారీ ఏర్పాట్లతో కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాం. సో ఇప్పుడు ఈరోజు ఈ జ్యూరీ మెంబర్స్ డిస్టింగ్విష్ పర్సనాలిటీస్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ హ్యావింగ్ స్పేర్ దర్ ప్రిసీస్ టైమ్ అండ్ పార్టిసిపేట్ అండ్ ఆల్సో రేపు టీవీ 9 ద్వారా వాళ్ళు ఈమెయిల్లోంచి కానీ నామినేషన్స్ మీకు ఇచ్చాం ఆ నామినేషన్స్ కంప్లీట్గా ప్రతిరోజు 17 ఫిబ్రవరి అంటే 14 లోపల అన్ని రిసీవ్ చేసి జ్యూరీ మొత్తం డిస్కస్ చేసి 16 అనౌన్స్ చేస్తాం. విక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఒక కళాకారుణ్ణి గుర్తించటం కోసం కళాకారుడు ఎంత తపన పడతాడో ఒక కళాకారుడిగా నాకు తెలుసండి. సార్ అక్కినేని నాగేశ్వరరావుని ఏదో బాగా పెద్ద వయసులో అవార్డు వచ్చినప్పుడు ఏమండి ఈ వయసులో కూడా ఇంకా మీకు అవార్డు అని అనిపిస్తే ఎలా ఉందంటే నేను కన్ను మూసే వరకు అవార్డు గెలవాలని నేను చూస్తానయ్యా అన్నాడు ఆయన. అంటే అది ఒక ఆర్టిస్టుకు ఉండేటువంటిది. ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇప్పుడు టీవీ 9లో ప్రజలకి మాకంటే ముందు పెద్ద పరీక్ష ప్రజలకు పెట్టాడు ఆయన. ఇప్పుడు బాగమతిలో అనుష్కను ఎన్నుకోవాలా, రంగస్థలంలో సమంతను ఎన్నుకోవాలా, మహానటిలో కీర్తి సురేష్ ఎన్నుకోవాలా, ముగ్గురు ఎంత బాగా చేశారో మీ అందరికీ తెలుసండి. అలా చాలా అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని టీవీ 9 ద్వారా ప్రేక్షకులందరూ కూడా కూర్చుని వాళ్ళ వాళ్ళ ఓట్లు వేస్తే ఈ జ్యూరీ అంతా కూర్చుని దాని ప్రకారం మేము నిర్ణయించడం జరుగుతుంది. ఎవరైనా సరేనండి ఆకలిస్తే అన్నం పెట్టుబాబు అంటేనే రూపాయి జేబులోంచి తీరండి, కానీ కళాకారులు ఆకలి తీరుస్తున్నటువంటి మహానుభావుడు సుబ్రహ్మరెడ్డి గారు. ఎందుకంటే కళాకారుడు ఆకలి అవార్డు అండి, కళాకారుడికి ఆకలి ఉండదు, అవార్డే ఆకలి. ఆ అవార్డుని అందించడం అనేది సామాన్యం కాదండి. ఈ సంవత్సరం నాకు వస్తుందండి, ఈ సంవత్సరం నాకు వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఎంతోమంది అద్భుతమైన నటీనటుల్ని దీనిలో పెట్టి 2 సంవత్సరాల అవార్డుల్ని పైగా ఎక్కడో చిన్న థియేటర్లో చేసేసామని కాకుండా 200,000 మంది మధ్య విశాఖపట్నంలో అంటే వాళ్ళని కళ్ళారా చూడాలని ఎంతమంది కోరుకుంటారో మాకు తెలుసండి. మేము అభిమానులంగా మా అభిమాన నటులను చూడాలని ఎలా కోరుకునేవాళ్ళమో వాళ్ళందరినీ తీసుకొచ్చి వేదిక మీద ఈయన వాళ్ళకి దగ్గరలో 200-300 గజాల దూరంలో పెట్టి చూపిస్తాడు ఆయన. అంతకంటే అదృష్టం వాళ్ళకేముంటుంది, వాళ్ళందరి ముందు ఇప్పుడు నేను చెప్పిన ఈ కళాకారుడు అవార్డు పొందటం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. నా చిన్నతనంలో నేను 1980లో సినిమాల్లోకి బాగా ఎంటర్ అయిపోయినప్పుడే వీరి గురించి విన్నానండి నేను. అసలు హైదరాబాద్ నాకు పరిచయం లేదు కానీ హైదరాబాదు తెలియని వాడు ఎవరైనా ఉంటాడేమో కానీ హైదరాబాద్లో సుబ్రహ్మరెడ్డి గారు తెలియనాడు ఉండడు, విశాఖపట్నం తెలియనాడు ఉంటాడేమో కానీ విశాఖపట్నంలో సుబ్రహ్మరెడ్డి గారు తెలియని వారు ఉంటారు. అంటే అంత అనుబంధం ఏర్పరచుకున్నారు ఆయన. కానీ ఆయన పుట్టింది నెల్లూరు, 2 ఓళ్లతో ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధం ముఖ్యంగా ఆర్టిస్టులతోనండి. దీనికి నేనేం కారణం అనుకుంటానంటే శివుడు నటరాజు అండి, నటరాజుది నాట్యకళ, నాట్యకళ అంటే నాటకాళే. కాబట్టి ఆయన ఆరాధిస్తున్న శివుడే ఆయన్ని ఆజ్ఞాపిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇంతమంది కళాకారులను సత్కరించి నీ జీవితం ధన్యం చేసుకోవని, నిజంగా మీ జీవితం ధన్యం సుబ్రహ్మరెడ్డి గారు. నమస్కారం. అంతే తెలుగులో. విచ్ లాంగ్వేజ్ డూ యూ ప్రిఫర్, ఇంగ్లీష్ హిందీ? I think many people are there to talk in Telugu. So I'm very happy here to be among so many prestigious and honorable jury members. Shobhna ji is there,
so many others, everybody is there. I have worked with all of them, most of them. And Meena's worked with me in a couple of movies. Subbiramirangari Reddy Garu, I know since more than 25 years. I think we worked in Gangmaster together, his movie as a heroine. I worked. And I have been also, I had the opportunity of being a jury member of the National Awards. So it's a very nice experience and honor, and I thank all of them for letting me be a part of this jury. And I'm very happy to be here amongst all of you all once again. I congratulate Reddy Garu for promoting art and culture so much. And this is the sixth consecutive year that this function is doing so well. So once again, I congratulate all the people who have been nominated also in these various categories. And I hope that we all will be able to do perfect justice. Thank you so much. జన్మనెత్తి ఆ యొక్క వైభవాన్ని అనుభవించడం అనేది ఒక భోగం, అది భోగం. ఆ కళాకారుడు, నేను ఎప్పుడు చెప్తుంటా, చలికి దుప్పట్లు ఆకలికి నిప్పట్లు కళాకారులకి చప్పట్లని. ఆ చప్పట్లు చప్పట్లతో పాటు ప్రజల సన్మానాలు పొందేవాడు కళాకారుడు, అదొక పెద్ద యోగం. అయితే ఈ యొక్క స్టాల్వర్డ్స్ని గేజ్ చేయడం, జడ్జ్ చేయడం అనేది కత్తి మీద సమయం. కానీ విత్ ది ఏబుల్ స్టీవర్షిప్ ఆఫ్ సుబ్రహ్మరెడ్డి గారు అండ్ వండర్ఫుల్ జ్యూరీ, ఐఎమ్ ష్యూర్ ప్రతి సంవత్సరం కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక నిర్ణయాలతో టీఎస్ఆర్ ఫిలిం అవార్డ్స్, టీవీ నైన్ ఫిలిం అవార్డ్స్ ముందుకెళ్తుంది. ఈ సంవత్సరం కూడా ఈ అద్భుతమైన జ్యూరీతో, పెద్దల అనుభవం, మా యొక్క పని, ఇవన్నీ కలిపి ఒక మంచి రిజల్ట్ తీసుకొస్తాం, గౌరవించే రిజల్ట్, గర్వించే రిజల్ట్ తీసుకొస్తామని మా నమ్మకం. సుబ్రహ్మరెడ్డి గారు మద్రాసులో ఇండస్ట్రీ ఉన్నప్పుడు అక్కడ ఆయన కనిపించేవారు. విశాఖపట్నంలో మేము షూటింగ్ చేస్తే రామోజీరావు గారిని, మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి అక్కడ ఆయన కనిపించేవారు. హైదరాబాద్కి ఇండస్ట్రీ తెరవిళ్ళొచ్చింది, అక్కడ కూడా ఆయన. శివుడాజ్ఞని లేనిదే శివైనా కొట్టదు. సుబ్రహ్మరెడ్డి గారు లేనిదే ఒక కళాత్మకమైన కార్యక్రమం ఎక్కడా జరగదు. అది నిజంగా వారికి భగవంతుడు ఇచ్చిన దీవెనలు. వారు ఈ యొక్క అవార్డ్స్ని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా కోలాహలంగా, బహుశా ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్కి ఈ స్పందన ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ లక్ష మందితో నిజంగా ఇంతమంది తారల్ని భారతదేశం నుంచి ఆహ్వానించి వారికి సత్కరించేటువంటి ఒక వైభవాన్ని ఇంతమంది ప్రజలు చూడగలగడం అనేది, అది సుబ్రహ్మరెడ్డి గారికి సాధ్యం. అది ఈ రోజున దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇటువంటి భాషలు ఉన్నప్పటికీ కూడా ఒక తెలుగువాడు ఇంత ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో అవార్డ్స్ ఇవ్వడం అనేది నిజంగా ప్రతి తెలుగువాడికి గర్వకారణం. ఇది ఐఎమ్ ఫాలోయింగ్ మై ఫాదర్స్ ఫుట్ స్టెప్స్ యాజ్ హీ సేస్ అండ్ ఎవ్రీబడి సేస్. ఐఎమ్ వెరీ వెరీ ఆనర్డ్ టు బీ పార్ట్ ఆఫ్ టీఎస్ఆర్ టీవీ 9 అవార్డ్స్. I am the only family member who's been on this jury for so many years, so I'm very honored and thankful to my father. Nen kuda antanu enduku inta kashtapadtharu meeru, daddy cheppin maata adi naadi, enduku inta kashtapadtharu akkada Vizag lo, he's standing there whole day sweating. I can't see as a daughter, chaala baadha asadi. But after the program the next morning he'll be the first one calling me full of energy, saying, see, I'm so happy, the program went off so well. So I think that is really the energy. I think he feels happy making everybody else happy. So nobody can match my father. He's, even I cannot match, even though I have the same genes. It's just impossible. So I invite each and everybody in this room. Meerandaru Vizag tappakunda ravali. I think it's an experience to see that huge
crowd and huge place in Vizag. Thank you so much for being here and supporting us. Thank you. అంటే ఏదో ఒకటి కార్యక్రమం 56 సంవత్సరాల క్రితం నిజాం కాలేజీలో స్టూడెంట్ గ్రాడ్యుయేట్ చేసింది. ఇంకా ఆలోచన వెనక్కి మళ్ళీ అబ్బా ఏమిటండి నిద్రపోతాము అలిచిపోతాం అలుపు అనేది ఉండకూడదు. తెలుగు తీశాను, సాంస్క్రిట్ సినిమాలు తీశాను, సినిమా హాల్స్ కట్టాను, హోటల్ కట్టాము, ఎన్నో చేశాం. ఎన్ని చేసినా అవన్నీ ఒక వైపు, మరొక వైపు యూ షుడ్ బి ఆల్వేస్ అగ్రెసివ్లీ యాక్టివ్ విత్ ఎనర్జెటిక్ పర్సనాలిటీ అండ్ యూ షుడ్ బి మేబీ క్రియేట్ ఎ ఫినామినల్ అట్మాస్ఫియర్ అరౌండ్ యూ by your participating in various activities. That is Subramanian's philosophy. My close associate, my family, our Kamin and Sohana. To the jury and all the viewers of TV9 and all the other media, Shankranti Subhakankshalu. I'm really honored to be here and to be in this jury. I have a special place, I think, because of industry. That and also our great affection and respect for Subram Reddy Garu, and now I have also a movie connection. None of you need to even see in that jury list who will be my favorite star, so I can't vote, I think, for that, but I'm a big fan. So having said that, I'd like to say that Subram Reddy Garu, we all know that he has been at the pinnacle of industry. He's one of the biggest industrialists of this state, South India, and even ranks in India. Then he took up politics. Once I met him on the plane, and ayana cheppinaru, I said, anna meeru enduku politics la chernaru, and he said, this is the way I can serve the people. So Lok Sabha la, then he went on to Rajya Sabha, and he's such an important member of politics in India. But ayana passion eppudu has been in cinema. Not only has he been a director, producer, he's been an actor. And over the last 10 years, he awards, when he started it, he's really helped so many young people and recognized. And he does this with inta generosity toni, inta pedda stage toni. So I can only request one thing, that what we must see now is, we're seeing so many biopics of so many great stars. I think there's no one, Meeru, you must do a movie on Subiram Reddy Garu. I think that should be the biopic, and it'll be an instant hit. And I'm sure there are many, many actors who will want to be Subiram Reddy Garu. And of course, actresses, no shortage. So thank you very much. I think this year's awards will always be better and bigger than the last. Congratulations to you. Photography made for Daddy. So this year we will do the book launch. Everybody's invited right now. I will let you know the date. I hope it will be fabulous, which nobody would have ever seen. It's the teachings of T. Subram Reddy. That is what is important. How does a young person become a person like Subram Reddy? There's so many people who have achieved a lot. They always tell me, when I was young, I always used to look at your house in Banjara Hills. I wanted to be like your father. So many people tell me that. So what is important is this autobiography is not like a regular autobiography. It's like a teachings of T. Subram Reddy. I think that is very, very valuable. Get it? People have more work than the jury. They have to start choosing. And you run into chala kashtam. మీ చిన్న 10 సంవత్సరాల వయసు అప్పుడు సంతానం సినిమా వచ్చింది. అక్కడ నాగేశ్వర గారు సావిత్రి యాక్ట్ చేశారు. సో 100 డేస్ ఫంక్షన్కి నెల్లూరులో మణి టాగర్స్ అనే ఒక సినిమా ఉండేది. అక్కడికి నాగేశ్వర వస్తే ఆయన చూడడానికి వచ్చి, అబ్బా మనం ఇప్పుడు ఆయన చూడగలమా, పర్సనల్గా మాట్లాడగలమా అనుకున్నాం. అటువంటిది జీవితంలో ఆయన పక్కన ఇల్లు కట్టి 25 సంవత్సరాలు ఆయనతోనే పక్క పక్కనే ఉండి జీవితంలో బెస్ట్ ఫ్రెండ్గా ఉండడం అది మిరకల్. అట్లనే ఎన్టీఆర్ గారు ఆయన దాసి సినిమాలో 6 రోజులు యాక్ట్ చేసి ఫంక్షన్కి వస్తే వినాయక మహల్ అని చెప్పి దూరం చూసి ఎన్టీ రామారావు గారు చూడగలం. తర్వాత ఆయన కూడా ఎంతో స్నేహంగా ఉండేవాడు. అంతేకాదు ఆయన భూకరాశులు ఆయన ఓం నమ శివాయన ఆయన చూసే నేను నాలుగు ఇన్స్పిరేషన్ వచ్చి అప్పటి నుంచి నేను కూడా అదే ప్రారంభించాను అనమాట. ఆ శివభక్తికి నాంది భూకరాశులు ఎన్టీఆర్ క్యారెక్టర్ అని చెప్పగలనమాట. అట్లా చిన్నప్పుడు జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి స్వయం కృషితో ఇవి వచ్చే మెయిన్ కారణం అందరూ ఏంటంటే ఈశ్వర శక్తి, ప్రజల ప్రేమ, మనం
అజాత్ శత్రువుగా ఉండడం అందరిని అభిమానించడం, ఇది మోర్ ఫిలాసఫీ. సుబ్రహ్మణ్యరెడ్డి గారికి నాకు అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆయన ఫాలో అయ్యే ఆయన శిష్యుడిని. 84 నుంచి ఆయనతో పరిచయం ఉంది. 84లో నేను ఇదే విశాఖపట్నంలో ఛాలెంజ్ అనే సినిమాకి ఆయన చీఫ్ గెస్ట్గా తీసుకురావటం జరిగింది. అది ఆర్గనైజ్ చేయడానికి, అది సక్సెస్ అవ్వటానికి ముఖ్య కారకులు కూడా ఆయనే. ఆయన ఇంట్లోనే షూటింగ్ చేసేవాడిని నేను విశాఖపట్నంలో, ఆయన గెస్ట్ హౌస్ ఉండేది. అప్పటి నుంచి నాకు పరిచయం. అప్పటి నుంచి ఇప్పటికీ ఆయన అనేక ఫంక్షన్స్లో, అనేక ఇలాంటి సందర్భాల్లో నేను ఆయన అబ్జర్వ్ చేయటం జరిగింది. నిజంగా ఆయన ఇందాక అన్నట్టు అజాత శత్రువు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యరెడ్డి గారు. ఆయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా, పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు కదా, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఆయన అంతే ఫ్రెండ్లీగా, అంతే హెల్ప్ఫుల్గా, పర్టికులర్గా నేషనల్ లెవెల్లో చాలామంది గుర్తింపు తీసుకొచ్చింది నిజంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్యరెడ్డి గారే. మన ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చేదో రాదో తెలియదు, కానీ ఆయన వల్ల మటుకు చాలామందికి నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, నాకు పర్సనల్గా తెలుసు అది. అలాగే ఆయన ఎటువంటి వారికి ఏది కావాలన్నా, ఎప్పుడు ఏ అర్ధరాత్రి కాడైనా అడిగితే సహాయం చేయడంలో కూడా ఆయన ముందుండేవారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అతను పెద్ద పరిచయం ఉందా లేదా, ఇతను ఎవరు అట్లాంటిది లేకుండా ఆయన అంత హెల్ప్ఫుల్గా ఇండస్ట్రీలో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ అవార్డులు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బాగా చేయాలి అనే దానికి నేను ప్రత్యేకంగా నాకు బాగా తెలుసు ఎన్ని కోట్లు అవుతుందో. ఇంతమందిని తీసుకురావాలంటే నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇంతమందికి అవార్డులు ఇచ్చి ఇంత పెద్ద ఫంక్షన్ అన్ని లక్షల మంది జనం మధ్యలో ఫంక్షన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో నాకు దగ్గర దగ్గరగా తెలుసు. అంత ఖర్చు పెడుతూ ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా చాలా గొప్పగా కండక్ట్ చేసే అవార్డ్స్ ఓన్లీ సుబ్రహ్మణ్యరెడ్డి గారిదే. మిగతా అన్నిటికీ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇంతవరకు నంది అవార్డులే సరిగ్గా కండక్ట్ చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క సుబ్రహ్మణ్యరెడ్డి గారు వితౌట్ ఎనీ కాంట్రవర్సీ అందరినీ హ్యాపీగా ఉంచుతూ, అందరినీ ఉత్సాహపరుస్తూ, ఆయన సంతోషిస్తూ, వాళ్ళందరూ హ్యాపీగా అవార్డులు తీసుకుంటుంటే ఆయన సంతోషిస్తూ, ఆయన ఖర్చు పెడుతూ ఇంతంత గొప్ప ఫంక్షన్ చేయటం నిజంగా ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సిన వ్యక్తిత్వం ఆయనది. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన కోపగించుకోవడం కానీ అసహనంగా ఉండటం కానీ ఎప్పుడు చూసరగం, అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. సో సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఈ ఫంక్షన్, ఈ ఇటువంటి అవార్డ్ ఫంక్షన్స్ని ఫరెవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు ఆయన పేరుతో చిరస్థాయిగా ఉండే విధంగా ఘనంగా జరగాలని, ఈ అవార్డ్స్ కూడా మేము జ్యూరీగా ఉన్నందుకు ఆయన గౌరవం నిలుపుతామని మనస్ఫూర్తిగా చెప్తూ ఇస్తాం జ్యూరీ అవార్డ్స్. కాబట్టి ఎవరికైనా ఈ నామినేషన్లు మిస్ అయితే వాళ్ళు అపార్థం చేసుకోవద్దు, లేవే ఓపెన్ థింగ్ వాళ్ళకి. అది రెండవ ఏమిటంటే, ఇది మామూలుగా 2 సంవత్సరాలు ఒకసారి చేస్తున్నాం కార్యక్రమం. ఫస్ట్ 2010 చేసినా కూడా, తర్వాత మళ్ళీ నేను ఈసారి 2017-2018 ఆ 2 సంవత్సరాలు రెండు సినిమాలన్నీ క్రోడీకరించి 2019లో చేస్తున్నాం అన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి